కవిత్రేయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము విరాటపర్వం పంచమాశ్వాసము కృతికత్తా తిక్కన సోమయాజీ వెయ్యిన్ని రెండు వందల ఏబై వెయ్యిన్ని రెండు వందల అరవై సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు రెండు వేల పదమూడవ సంవత్సరము వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము శ్రీమదాంధ్ర మహాభారతము విరాట పర్వము పంచమాశ్వాసము విరాటు సమర సమరప్రకారం బడుగుట ఉత్పలమాల ద్రోణుడు భీష్ముడు క్రూపుడు అశ్వత్థామ కర్ణుడు వీరందరూ పశువులను రక్షించాలనే పట్టుగలతో బాణాల వర్షం కురిపించగా దుర్యోధనుడు నుండి చూస్తుండగా మీదికి మహావేగంతో వచ్చే సేనలను ఎదుర్కొనటానికి ఉత్సహించావా ఉత్పలమాల నీకు సహాయుడు లేడు క్రొవ్వెక్కి తాకితే విడిచిన చోట విడిచినట్లే ఉంటుంది తక్కిన చోట్ల ఉన్న వీరులు కూడా వచ్చి అమాంతంగా మీద పడతారు వాళ్లను ఒకవేళ కొట్టగలిగితే ఒక్కడే అనే ఆగ్రహంతో తక్కిన సేనలు వచ్చి అధికాశతో మీద పడతాయి ఆటవెలది కౌరవసేనలోని వీరులలో ఒకడు పరశురాముడిని ఓడించినవాడు ఒకడు స్వయంగా ధనుర్విద్యా గురువు మరొకడు శివుడి వరాన పుట్టి క్షీణించని బలపరాక్రమాలతో ఉత్పలమాల మిగిలిన వారు కూడా దేవతలనైనా రాక్షసులనైనా యుద్ధంలో గెలువగల మహావీరులు ఆధృత రాష్ట్రుడి కొడుకులున్నారే వారు ఒక్కొక్కరు పృథివిని గెలువగల వీరులు అటువంటి వారి సేనను నీ ఒక్కడవు ఎదిరించి శరీరం ఏమీ కందకుండా ఎట్లా గెల్చావో నాకు చెప్పుము ఉత్పలమాల కుమారా ఆవులను ఎట్లా మరలించగలిగావు గొప్ప పరాక్రమం కల రాజరాజు మానభంగానికి సహించి పలాయనం చిత్తగించి నీ గెలుపు అంగీకరించి నిందకు ఎట్లా ఒప్పుకొనగలిగాడు కాశ్చర్యం వేస్తున్నది యుద్ధం ఎట్లా జరిగిందో వివరంగా చెప్పుము చంపకమాల అనగా ఉత్తరుడిట్లా అన్నాడు ఆ కౌరవ సేనలను నేను గెలవలేదు ఆవులను మరల్చలేదు మనకు దైవబలం ఉన్నది కనుక ఒక మహాత్ముడు దేవాంశ సంభూతుడు వచ్చి యుద్ధంలో నన్ను కాపాడి కౌరవులను ఓడించి ఆవులను మరలించాడు వచనము ఆ విధానాన్నంతా వివరంగా చెప్పి నీకు మనవి చేస్తాను వినుము దుమ్ము హెచ్చుగా పైకి లేవగా నేల బరువుకి ఒక ప్రక్క కిందికి దిగిపోయేటట్లుగా వచ్చే సెనెలను చూచి నేను గజగజ వణికి పారిపోతుంటే ఆ మహానుభావుడు వచ్చి భయపడకు ధైర్యం చెప్పి నన్ను కలుసుకొని వచనము నన్ను పట్టుకుని తీసుకుని వెళ్లి మీద కూర్చుండ పెట్టాడు అతని ఆజ్ఞ కాదనలేకపోయాను మన ఆవుల మందను కౌరవసేన తోలుకొనిపోతూ ఉంటే అతడు అడ్డం వెళ్లి అక్కడ దుర్యోధనుడు లేకపోగా రథాన్ని వైపు మళ్లించి ఆ సేనకు అడ్డుపడి వాడి అయిన బాణాలతో ఆ సేన వేగాన్ని ఆపి కేకలు వేస్తూ ఆవుల మందలను ఇటు మరలించాడు గోవులు చెదిరిపోకుండా చుట్టు కొంచెం సేపు ఇక్కడ ఉండి మరల అక్కడికి వెళ్లి ఉత్సాహంగా దాటుకొని పోయే దుర్యోధనుడిని అడ్డగించేటంతలో సేనలు ఆ పురుషుడిని చుట్టుముట్టాయి కూడా సేనతో సహా ఎదురు తిరిగాడు దానితో యుద్ధం ఘోరంగా జరిగింది దానిలో రథాలు పిండి అయిపోయాయి గుర్రాల నుగ్గు అయిపోయాయి ఏనుగుల దంతాలు ఆధారంగా నేలమీదికి ఒరిగిపోయాయి భుజబలంతో గర్వించిన సైనికులు ఆయన బాణాల దెబ్బలకు శపించినట్లుగా నాలుగు మూలలా పడిపోయారు శత్రుంతపుడు మున్నగు రాజకుమారులు ఇంకా పేరెక్కిన యోధ శ్రేష్ఠులు ఆ దివ్యపురుషుడు వేసిన విచిత్రమైన బాణపు దెబ్బలకు యుద్దభూమిలో పడిపోయారు వారందరినీ లెక్క పెట్టి చెప్పాలంటే చాలా ఆలస్యం అవుతుంది తేటగీతి సేనలు పారిపోయేసరికి కర్ణుడు అతిశయించి ఎదుర్కొన్నాడు ఆ మహావీరుడు అప్పుడు అతని తమ్ముడిని చంపి అతడి గుర్రాలను కొట్టి సారథికి బాధ కలిగేటట్లు కొట్టి అతడి శరీరం మీద బాణాలు వేసేసరికి అతడు పారిపోయాడు కందము ద్రోణుడు ఎదిరించగా ఆశ్చర్యం కలిగేటట్లు ఎన్నో దివ్యాస్త్రాలు వేసి అతడినే చిక్కులలో పడేశాడు ఆ పైన అశ్వత్థామ ఎదిరించారు ఆ దివ్య పురుషుడు దెబ్బకు వారిని పారిపోయేటట్లు చేసి మహావేగంతో భీష్ముడిని ఎదిరించాడు భీష్ముడిపై బాణాలు వేయగా భీష్ముడు ఆ సమయంలో కోపంతో దివ్యాస్త్రాలెన్నో వేశాడు అప్పుడు ఆ దివ్యపురుషుడు భీష్ముడి ధనుస్సు విరిచి అతడి శరీరానికి నొప్పి కలిగేటట్లు కొట్టగా భీష్ముడు వసంత్ తప్పినవాడై బాధపడగా సారథి అతడి ప్రాణరక్షణకే రథాన్ని మరొక చోటికి తప్పించాడు కందము అమితమైన పరాక్రమం కల ఆ రథిక శ్రేష్ఠులు వారి వారి సేనలతో వరుసగా ఎదుర్కొని ఓడిపోగా ఆ పురుషుడు యుద్ధ విహారంలో ఇంకా తనివి తీరక భము దుర్యోధనుడు అతని తమ్ములు కలిసి చాలా గొప్పగా ఎవ్వరూ జయించలేని రీతిలో ఒక వ్యూహం మోహరించుకునగా ఇతడు తన భుజబల విలాసంతో ధనస్సును చిత్రంగా తిప్పుతూ ఆ సేనతో ఢీకొన్నాడు కందము దుర్యోధనుడి తమ్ములను దూరం నుండే బాణపు దెబ్బలకు హడలిపోయి పారిపోయేటట్లుగా కొట్టి వికర్ణుడి ఏనుగును ఒక బాణంతో చంపి దుర్యోధనుడు నొచ్చేటట్లుగా బాణాలు వేశాడు రాజుకు దెబ్బతగలటంతో రథికులందరూ వెనుదిరిగారు వెంటనే రాజు వెనుదిరిగాడు ఆ దివ్యపురుషుడు అప్పుడు మిగిలిన సేనతో సహా అతడిని చాలదూరం తరిమి అడవిలోనికి పంపించి తిరిగి వచ్చాడు వచనము ఆ దివ్యపురుషుడు ఈ విధంగా చేశాడు అనటంతో విని విరాటరాజు ఆశ్చర్యం పొంది ఆటవెలది అతడు ఎవడో కాని ఆ మహాత్ముడు కనిపిస్తే కౌగిలించుకొనాలి వినయందా లిచ్చి పూజించాలి భక్తితో ఎప్పుడు ఆయనను కొలవాలి కందము అతడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు రాడు అని విరాటుడు అనగా ఉత్తరుడు అతడు అక్కడనే అంతర్ధానమై తన ఇష్టం వచ్చిన చోటికి వెళ్లాడు రోజు కాని రేపు కాని ఇక్కడ కనిపించవచ్చును అతని తేజస్వి యొక్క రీతి చూస్తే దేవతల కుమారుడే అనిపిస్తుంది అతడు ఈ గోవులను మరల్చటం కొరకే కాదు వచ్చింది మీద ఎంతో ఆదరం వాత్సల్యం చూపి మన వంశాన్ని అంతటినీ రక్షించే తలంపు తనకు ఉన్నదని ఎంతగానో స్పష్టం చేశాడు వచనము విరాటరాజు అడిగిన దానికి ఉత్తరుడు ఆ విధంగా చెప్పి సంతోషాన్ని కలిగించాడు అప్పుడు ధర్మరాజు ముఖాన్ని గుడ్డతో కప్పుకొని అర్జునుడిని సూటిగా చూడకుండానే ఉండిపోయాడు విరాటరాజు అర్జునుడి పరాక్రమం ఉత్తరుడు ఎంత చెప్పినా అది అక్కడి బృహన్నల పరాక్రమమని తెలుసుకొనలేకపోయాడు బృహన్నల మునుపటి పేడి వలెనే భావించి వెళ్ళుమని అనుమతించాడు వెళ్ళుతూ అర్జునుడు ఉత్తరుడితో మెల్లగా ఇట్లా అన్నాడు నీవు చాలా నిపుణంగా మాట్లాడావు నీవు చెప్పవలసిన పద్ధతి ఇదే ధర్మరాజుతో కూడా ఇంతకన్నా ఎక్కువగా చెప్పకూడదుని మెల్లగా మాట్లాడుతూ వెళ్లాడు విరాటుడు ఉత్తరుడిని తీసుకుని కొద్ది పరివారంతో సుదేష్ణ అంతఃపురానికి వెళ్లి ఆవిడను చూచి ఉత్తరుడు అడుగగా త్రిగత్త దేశాధిపతిని ఎట్లా జయించాడో చెప్పాడు అక్కడ బృహన్నల నాట్యశాలకు వెళ్లి శ్రీమదాంధ్ర మహాభారతము విరాట పర్వము పంచమాశ్వాసము అర్జును అర్జునుడుక్తరుకు బొమ్మ పొత్తికలుగా గురువీరుల శిరోంబరంబులిచ్చుట తేటగీతి ఉత్తర చెలికత్తెలు తాను కలిసి బృహన్నలను చూడటానికి రాగా అతడు ప్రీతితో గౌరవించి నేను యుద్ధానికి వెళ్లేటప్పుడు బొమ్మ పొత్తికలు తెమ్మన్నావు కదా తెచ్చాను ఇంద ఇవిగో తీసుకొమ్ము అని తాను తెచ్చిన తలపాగ గుడ్డలు ఆమెకు ఇచ్చాడు వచనము ఈ రీతిగా చేయవలసిన పనినంతా అర్జునుడు చేసేసిన వాడే పూర్వంబలే స్నానం భోజనం చేసి ధర్మరాజు నివాసంలోని ఒక రహస్య స్థలంలో తాము పాండవులు ఆయుదుగురును ద్రౌపది కలుసుకునే విధానాన్ని సమకూర్చి సమావేశ మర్యాదలు పాటించి ఉత్తర గోగ్రహణంలో ఆవులను మరల్చిన విధానాన్ని దక్షిణ గోగ్రహణంలో యుద్ధం జరిగిన పద్ధతిని పరస్పరం చెప్పుకున్నారు ఆ తరువాత అర్జునుడు ధర్మరాజును గురించి భీముడితో ఇట్లా అడిగాడు కందము ఈ మన అన్నగారు నా వైపు సరిగా మొగమెత్తి చూడనేలేదు దీనికి కారణం ఏమీ అయి ఉంటుందా అని ఎంత ఆలోచించినా దీనికి కారణమిది అని నిర్ణయించలేకపోతున్నాను వచనము అనగా విని ధర్మరాజు అర్జునుడితో ఇట్లా అన్నాడు కందము ఆ మరేమీ లేదు ఆ విరాటుడు తన కొడుకును పొగడుతూ ఉంటే మహాబలశాలి బృహన్నల ఉండగా శత్రువులను జయించటానికి లోటేమిటి అన్నాను ఆటవెలది అనేసరికి పేడిని అని చేతిలో పాచిక తీసుకుని కోపంతో నన్ను కొట్టాడు దానితో నెత్తురు కారితేను అదిని కంటపడకుండా ఉండాలని గుడ్డతో కప్పుకొన్నాను అంతే కందము అని పలికి గాయం చూపించాడు ధర్మరాజు అది చూచి భీముడు కోపించి శరీరం పొంగగా ఆ దుర్మార్గుడిని తనయులతో బంధువులతో సహాయమలోకానికి పంపించి వేస్తాను అన్నాడు వచనము అర్జునుడు కూడా కోపగించుకొని కందము అప్పుడు కోపించి అర్జునుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు తన శక్తి ఎంతో తెలియని అధముడు విరాటుడు వీడిని పట్టి చంపితే కాని రోగం కుదరదు వీడి రాజ్యం అంతా నీకే చేరుతుంది అన్నాడు చంపకమాల అనటంతో ధర్మరాజు అన్నాడు అయ్యో అతడు మనం ఎవరమో ఎరుగడు కదా కాకా అతడి దగ్గర చేరి మన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాం అంటే మనం కృతజ్ఞత చూపవలసినవాడు అతడు అటువంటి వాడికి కీడు తలపెట్టటం ఉచితం కాదు అతడికి మనం ఎవరమో తెలిసేటట్లు వెళ్ళుదాం అప్పుడు కూడా గర్వానికి పోయాడా అప్పుడు చూద్దాం వచనము ధర్మరాజు అట్లా చెప్పి వారి కోపం తాపం తగ్గించాడు ఈ పని ఇట్లాగే చెయ్యాలి అంటే ప్రస్తుతానికి క్షమించి మనం ఎవరమో తెలిసాక కూడా గర్వం చూపితే అప్పుడు చూడవచ్చు అన్నదే బాగుంది అని అందరూ అంగీకరించారు శాంతించారు ఇక తాము ఎట్లా బయటపడాలి తాము పాండవుల మని ఏ రీతిగా తెలిపితే బాగుంటుంది అని ఆలోచించారు విరాటుడి కొలువుకుటంలోనికి వెళ్లి బయటపడటమే మార్గం అని నిశ్చయించుకున్నారు రాత్రి గడిచింది తెల్లవారుజాముననే లేచారు స్నానాలు సంధ్యావందనాది నిత్యకృత్యాలు సముచితంగా తీర్చుకున్నారు తెల్లని వస్త్రాలు గంధపు పూతలు పూలమాలలు ధరించారు రాజకుమారు లనుకొనటానికి తగిన గౌరవాస్పదమైన వేషాలతో ఆరుగురు కలిసికట్టుగా రాచనగరికి సంతోషంగా వెళ్లారు కందము ఆ విధంగా వెళ్లి ధర్మరాజు సింహాసనం మీద కూర్చున్నాడు తక్కినవారు వారికి తగిన మంచి ఆసనాల మీద కూర్చున్నారు అలాగా ఐదుగురు ఐదు అగ్నిహోత్రాల వలె కూర్చునియుండగా అంతలో ఆ విరాటరాజు వేడుకగా ఆభరణాలతో అలంకరించుకుని గంధపు పూతలు పూసుకొని విలువైన వస్త్రాలు కట్టుకొని ఉత్తరుడు కలిసిరాగా కొలువు తీరుద్దామని కొలువుకు వచ్చాడు అక్కడి దృశ్యం చూసేసరికి ఆశ్చర్యపడ్డాడు వారిని చులకనగా తలుస్తూ ఇట్లా అన్నాడు ఇదేమిటి కంకుభట్టు సాధువృత్తి కలవాడవు గర్వంతో నా సింహాసనంపై కూర్చున్నావు నేను వచ్చినా దిగకుండా అహంకారంతో అట్లాగే కూర్చున్నావేమిటి వచనము అనగా విని చిరునవ్వు నవ్వుతూ అర్జునుడు ఇట్లా అన్నాడు కేటగీతి విరాటరాజా ఈ నీ మీద కూర్చున్నవాడు ధర్మరాజు సుమ అతడెట్టివాడంటే ఆయన నగరంలో కిరీటాలు ధరించిన మహారాజులే నడిచే దివ్యలు ఆయన ఇచ్చే ఆజ్ఞలే నేల నాలుగు దిక్కుల చేసే దండయాత్రలు కోరిన కోర్కెలు తీర్చినందున ప్రీతి పొందిన యాచకులే అన్ని దేశాలలోనూ ఆయన యొక్క త్యాగాన్ని తెలిపే జెండాలు ఆయన కీర్తితో దిక్కులన్నీ తెల్లగా పూత పూసినట్లు ఉన్నాయి రాజస్వయాగం చేసినవాడు నిత్య సత్యవ్రతం కలవాడు పాండురాజవంశమనే పాలసముద్రంలో ఉదయించిన చంద్రుడు ఉత్పలమాల ఓ విరాటరాజా ఇతడెవరనుకున్నావు అజాతశత్రువు భూమండలం అంతా దిగ్విజయం చేశాడు విద్యావంతుడు దేవేంద్రుడి సింహాసనమైన అధిష్ఠించటానికి అర్హుడు ప్రకాశమానమైన రూపం కలవాడు కౌరవకుల శ్రేష్ఠుడు సజ్జనులలో ఖ్యాతిగన్నవాడు ఈ చిన్న సింహాసనం ఎక్కటానికి తగడా శ్రీమదాంధ్ర మహాభారతము విరాటపర్వము పంచమాశ్వాసము అర్జునుడు విరాటునకు ఇంగించుట వచనము అని చెప్పగా విని విరాటుడు ఆశ్చర్యం సంశయం కలుగగా ఇతడు ధర్మరజైతే మరి నకుల సహదేవులు ద్రౌపది ఏరి అని అడిగాడు అప్పుడు అర్జునుడు ఇట్లా అన్నాడు చంపకమాల మీ నగరిలో వలలుడు అనే పేరుతో వంటలవాడుగా ఉండి మీ వేడుక కోసం పెద్ద పులిని ఏనుగును సింహాన్ని ఎదుర్కొని ఓడించి మల్లలు వస్తే వారిని గెల్చి మహాబలశాలిగా పేరు పొందినవాడే భీముడు ఇతడు మహాపరాక్రమశాలి కనుక ఎవ్వరూ ఇతడిని యుద్ధంలో జయించలేరు తేటగీతి ఇతడు బకాసురుడిని చంపి బ్రాహ్మణులకు ప్రీతి చేశాడు కిమ్మీరుడిని చంపి వనంలో బాధ లేకుండా చేశాడు కిడింబాసురుడిని చంపి అతడి చెల్లెలిని పెండ్లాడాడు కందము ఓ విరాటరాజా ఇతడు నీవు మెచ్చిన గుర్రాలను ఎక్కువ ఆసక్తిగా రక్షిస్తూ దామగ్రంథి అనే పేరుతో ఉన్నటువంటివాడు నకులుడు కందము ఓ రాజా ఈతడు శత్రువులకు కాలకుటం వంటివాడు మిత్రులకు అమూర్త వర్షం వంటివాడు పండితులకు కోరికలు సిద్ది పొందే ప్రదేశం సజ్జనులకు స్పాత్రమైనవాడు మాతృ పెద్ద కొడుకు నకులుడు కందము రాజా నీ వద్దకు వచ్చి గోపాలులో ముఖ్యుడుగా ఉద్యోగం పొంది తంత్రిపాలుడనే పేరుతో ఉన్నవాడు ఇతడే సహదేవుడు కందము రాజా ఇతడు చాలా సున్నితమైన మనస్సు కలవాడు కుంతికి ప్రాణ సమానుడు గొప్ప తేజస్సు కలవాడు రాజనీతిజ్ఞుడు వంశమును పవిత్రం చేసినవాడు వచనము ఇట్లు ధర్మరాజ భీమా నకుల సహదేవులను కూర్చున్న వారిని చూపించి చెప్పాడు ఇంకా ఇట్లా అన్నాడు కందము రాజా సైరంద్రీ వేషంలో మాలిని అనే పేరుతో కళంకం లేని నడవడికతో సుదేష్ణ వద్ద ఉండే ఆమె ద్రౌపది కందము ఈమె నిమిత్తంగానే మన కీచుకులందరినీ రహస్యంగా ఈ భీముడే గంధర్వులు చేశారనే పేరుతో అతి భయంకరంగా చంపేశాడు శ్రీమదాంధ్ర మహాభారతము విరాట పర్వము పంచమాశ్వాసము విరాటునకు భీముడర్జును నయంగించుట వచనము అని అర్జునుడు చెప్పగా భీముడు అందుకొని సీసము పేడి రూపంలో ఎవరికీ తెలియకుండా ఇక్కడికి వచ్చి కన్యలకు నాట్యం పాటలు వాద్యాలలోని నేర్పును దోషం లేకుండా నేర్పుతూ బృహన్నల అనే పేరుతో ఉన్నటువంటి ఇతడు అర్జునుడు సుమ అని విరాటుడికి అతడిని చూపించాడు ఇంకా ఇట్లా అన్నాడు ఇతడు ఇంద్రుడిని ఓడించి ఖాండవవనాన్ని అగ్నికి అప్పగించాడు ఇంద్రుడు గౌరవించగా అసహాయ సూరుడుగా ఒక్కడే కాలకేయులను చంపాడు నివాత కవచులను ఓడించాడు గంధర్వులను ఓడించి దుర్యోధనుడిని విడిపించాడు వచనము అనగా విరటుడు విన్నాడు ఆశ్చర్యం మనస్సు నావరించింది మనస్సులో కలిగే సందేహావేశం వినయాన్ని తొట్టుపాటును కలగనీయకపోవటంతో పడుతున్న తండ్రితో ఉత్తరుడు అప్పుడు అర్జునుడిని చూపిస్తూ ఇట్లా చెప్పాడు తేటగీతి ఇతడు నీకు చెప్పవద్దని నన్ను నియమించిన మూలాన చెప్పటానికి జంకి ఎవరో ఒక దేవసమానుడని చెప్పాను గాని నిన్నటి యుద్ధంలో అంతా నిర్వహించింది ఈయనే కదా చంపకమాల తాను ఒక్కడే భయంతో నేను వణుకుతూ ఉంటే చిట్టు చివరకు ఎట్లాగో నన్ను అతిశ్రమతో ఓదార్చేటప్పుడు సేనలతో సహా దుర్యోధనుడు చూస్తుంటే తనకు ఏమీ మనస్సులోనైనా సందేహం లేకుండా ఉండటం గొప్ప పరాక్రమం కల ఈ అర్జునుడికే చెల్లింది కాని అంతటి ఆపదను ఎవరు ఓర్చుకొనగలరు చంపకమాల తామెవరో నాకు చెప్పి తగినట్లు ప్రియోక్తులాడి నన్ను సారథిగా ఉండుమన్నాడు లోకంలో జరిగే అన్ని యుద్ధాల వంటిదే అని అప్పటికి ఒప్పుకొన్నాను కాని యుద్ధం తీవ్రమైన కొలది దానికి తగినట్లు గుర్రాలను నడపటం నా శక్తికి మించిపోయి చివరకు చాలాసార్లు వెనుదీశాను ఈ అర్జునుడు ఎంతటి మాటనైన ముఖాన్నే అనటానికి జంకడు ఎందుచేతనంటే దుర్యోధనుడు పారిపోతూ ఉంటే వెంటబడి తరుముతూ రాజా ఇది జూదమాడే సమయం కాదు ఎదుర్కొనాలి అని చెప్పి పొడుస్తూ అన్నాడు అని చెప్పటంతో విరాటుడికి భయం మిక్కిలి గౌరవం సంతోషం మనస్సులో వ్యాపించాయి అవే సంబరంతో ఆవేశం కలిగింది గౌరవంతో అర్జునుడిని కౌగిలించుకున్నాడు కందము విరాటుడు ఎక్కువ వినయంతో ధర్మరాజు పాదపీఠానికి నుదురు భాగం తాకేటట్లు సాగలపడి మొక్కాడు ధర్మరాజు అతడిని లేవదీసి కౌగిలించుకున్నాడు సంతోషం నాలుగు రెట్లు కాగా భీముడిని నకుల సహదేవులను విరాటుడు కౌగిలించుకున్నాడు చేతులు తలపై జోడించి ధర్మరాజు ముఖం మీద దృష్టి నిలిపాడు ఉత్పలమాల అప్పుడు అర్జునుడు లేచి వచ్చి తన అన్నలను తమ్ములను ఉత్తరునకు చూపాడు విరాటుడు మర్యాద ప్రకారం అప్పుడే మిత్రులను మంత్రులను సోదరులను పుత్రులను ఉన్నత భటులను ఇంకా యోగ్యులైన వారందరినీ పాండవులను దర్శించటం కొరకు పిలిపించాడు వచనము ఈ విధంగా తన పరిజనులందరితో సహా ధర్మరాజును సేవించదలచి ధర్మరాజు అనుమతి మీద తగిన ఆసనంపై కూర్చుండి విరాటుడు రాణివాసంలో ఉండే వారిని పిలిచి జరిగిందంతా సుదేశ్నకు తెలియచెప్పుమని చెప్పి ద్రౌపదిని తగిన రీతిగా గౌరవించే ఏర్పాట్లు చేశాడు అప్పుడు అర్జునుడు ఇట్లా అన్నాడు తేటగీతి ఏ విధంగా గడుపుతామా అనుకున్న ఈ అజ్ఞాతవాస సంవత్సరాన్ని మీ ఇంట్లో గర్భంలో ఉన్నట్లే సుఖంగా ఉండి ఎవరికీ తెలియకుండా బంధువుల వలె గడిపాము వచనము అనగా విని విరాటుడు అర్జునుడితో ఇట్లా అన్నాడు ఉత్పలమాల అర్జున నేనంటే వేరే పైవాడన అట్లా మాట్లాడటం నీకు ఉచితంగా ఉన్నదా మీరు అడవిలో బాధలు పడి అజ్ఞాతంగా ఇక్కడుండి అన్నమాట చెల్లించుకుని సంతోషంతో ఉన్నారంటే అదంతా నా పుణ్యం దేవతల అనుగ్రహం మూలాననే కదా వచనము అని చెప్పి ధర్మరాజును చూచి చంపకమాల ఈ రాజ్యం పట్టణం ఏనుగులు గుర్రాలు రథాలు గోవులు భటులు మంత్రులు ఈ రాజ్యాన్నంతా ధర్మరాజే పరిపాలిస్తాడు నేను నా పుత్రులు బంధువులు తమ్ములు అందరము నెమ్మదితో ఇతడిని కొలిచి ఉంటాం హస్తినాపురం మీదికి దండెత్తవలసి వస్తే నా శక్తి కొలది ఉన్నంత వరకు నేను సాయం చేస్తాను చంపకమాల ఆ మాటలు విని ఉత్తరుడు రాజుతో ఇట్లా అన్నాడు మనకంటూ ఇప్పుడు ఒక రాజ్యం ఉన్నదా నిన్నటి మొన్నటి యుద్దంలో ఇతరులు సాధించలేని శత్రువులను జయించి నిన్ను నన్ను రక్షించి నిలబెట్టింది వీరే ఈ రాజ్యమంతా మనకు దక్కించింది వీరే కదా మరి వీరిచ్చిన దానినే మరల వీరికిస్తానని ఇంతగా వింత కలిగేటట్లు క్రొత్తగా చెప్పటమేందుకు రాజ్యం వారిదే అన్నది సిద్ధమే అది అట్లే చెల్లుతుంది ఇంకో విశేషం ఉన్నది వినుము చంపకమాల వీరు జరిగిపోయిన రోజులలో నివురు గప్పిన నిప్పుల వలె తమ తేజస్సు కప్పిపుచ్చుకొని ఉన్నందున మనం వినయగుణంతో వీరిని సేవించలేకపోయాం మనకు వీరి గొప్పతనం తెలియక అపరాధం చేసి ఉన్నాము దాని వలన మన మనస్సులు బాధపడుతున్నాయి మనకు ఆరట కలిగేటట్లు ఇప్పుడు మనం వీరిని ఆ తప్పులన్నీ క్షమించండని ప్రార్థన చేయటం సమంజసం వచనము కందము ధనములన్నీ వీరిచ్చినవే కనుక వాటిని వారికిస్తే వారికి ఇష్టంగా ఉండదు కనుక క్రొత్త కానుక ఏదైనా ఇవ్వాలి వెంటనే సంతోషంగా ఉత్తరను తోడు తీసుకొని రమ్మని ఆజ్ఞాపించవలసింది వచనము ఉత్తరుడు అట్లా అనగానే విని విరాటుడు మనస్సులో సంతోషించి మంత్రుల ముఖాలను చూచి ఉత్తరను అలంకరించి తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు వారు సంతోషంతో లోపలికి వెళ్లి ఆ విషయం చెప్పగా విని సంతోషించిన సుదేష్ణ న అనుమతితో కందము పదను వచ్చేటట్లుగా మాలిన్యం కడిగివైచిన మన్మథుడి అస్త్రం వలె అందగించియున్న ఉత్తర యొక్క శరీరానికి ఇంకా అందం వచ్చేటట్లుగా స్త్రీలు సంతోషంతో అలంకరించారు శ్రీమదాంధ్ర మహాభారతము విరాట పర్వము పంచమాశ్వాసము విరాటుని మంత్రులుత్తరను బాండవుల యుద్దకు దోర్తెచ్చుట వచనము ఇట్లా సింగారించి ముత్యాల దండలు వ్రేలాడే మాలికలుగా కట్టిన గొడుగు పట్టించి ఎక్కువ ప్రేమతో ఆ మంత్రులు తోడుతో తీసుకొని రాగా మబ్బులతో మనోహరమైన వర్షాకాల లక్ష్మి వలె వస్తూ ఉన్న ఉత్తరను చూచి విరాటుడు ఎదురుగా వెళ్ళి పురోహిత బ్రాహ్మణులు బంధువులు తాను చుట్టుకుని ధర్మరాజు ఎదుటికి తీసుకొని వచ్చి ఆపి పరివారము తాను దండ ప్రణామాలు చేసి చేతులు జోడించి ఇట్లా అన్నాడు కందము అజ్ఞానమనే చీకటిలో నీ గొప్పతనం తెలియలేక ఏ తప్పులు చేసినా క్షమించి అవి మరచిపోయి మమ్ము కటాక్షించుము వీరందరూ ఇకమీద నీ సేవలు చేస్తారు వచనము అట్లని తన తమ్ములను కొడుకులను చూపాడు ఇంకా ఇట్లా అన్నాడు కందము ఓ ధర్మరాజా ఈ కన్యను అర్జునుడికి ఇమ్ము అట్లా ఇవ్వటం బంధుజను లందరికీ సమ్మతమైనదే నేను నిన్ను చేరి బ్రతకటం మా ప్రజలందరికీ ఇష్టం కందము అని చెప్పగా విని ధర్మరాజు అర్జునుడి ముఖం వైపు చూచాడు అర్జునుడు ధర్మరాజు వింటూ ఉండగా విరాటుడితో ఇట్లా అన్నాడు కందము ఈ ఉత్తరను నేను కోడలుగా స్వీకరిస్తాను కాని భార్యగా చేసుకునను ఈమె నా వద్ద తగన రీతిగా మెలిగింది అందుచే లోకులు నన్ను చంచలమైన స్వభావం కలవాడినిగా సందేహిస్తారు వచనము అధికాక ఈమెకు నాట్యం పాటలు మొదలగు వాటికి నేను గురువును కావున ఈమెను పెండ్లాడటం ధర్మం కాదు కాబట్టి మా అభిమన్యుడు ఈమెను వివాహం చేసుకుంటాడు అతడు ఇట్టివాడు అనగా శ్రీకృష్ణుడికి సాక్షాత్తు మేనల్లుడు సుభద్ర కొడుకు బాహుపరాక్రమం శౌర్యం కలవాడు మూడు లోకాలలోనూ సుందరమైనవాడు పవిత్రమైన ప్రవర్తన కలవాడు కళాకోశలం కలవాడు ఉదారుడు భయం కలవారిని రక్షిస్తాడు పెద్దలకు ఇష్టంగా ఉంటాడు విద్యావైభవం కలవాడు గొప్ప తేజస్సు కలవాడు వచనము అనేటప్పటికీ విని విరాటుడు మహా సంతోషంతో తేటగీతి అర్జునుడితో వియ్యమందటం కంటే కావలసింది ఏమున్నది ధర్మరాజు కార్యనిశ్చయం చేస్తే మనమంతా దానిని ఆచరణలో పెట్టుదాం అట్లనగా ధర్మరాజు ఆ విరాటుడితో ఈ విధంగా అన్నాడు అర్జునుడు ధర్మం తెలిసి మాట్లాడాడు అతడు చెప్పినట్లే చేద్దాం ఇప్పుడే ఈ శుభవార్తను చుట్టాలకందరికీ తెలిసేట్టు చెప్పి పంపండి వచనము వచనము ధర్మరాజు ఇట్లా నిశ్చయం చేసి చెప్పగా విరాటుడు కౌరవ వంశంతో సంబంధం వలన మా వంశం పవిత్రమైనదని అంటూ ఉత్తరచేత ధర్మరాజా భీమ అర్జున నకుల సహదేవులకు క్రమంగా ప్రణామం చేయించాడు వారు దీవించి అంతఃపురంలోనికి వెళ్ళు మని అనుమతించారు ఆమె చెలికత్తెలతో అప్పటికి తగిన పరివారంతో లోనికి వెళ్లింది అప్పుడు దైవజులను రప్పించారు లగ్న నిర్ణయం చేయించారు యాదవులు పాంచాలరు మొదలైన బంధువులను అందరినీ పెళ్లికి పెలవటం కొరకు అభయవర్గాల వారును బంటులను పంపారు ధర్మరాజు విరాటరాజును గౌరవించి మేము మీ వద్ద సుఖంగా అజ్ఞాతవాసం అని అతని సుగుణాలు పొగడి మాకు శ్రీకృష్ణు డెంతో నీవునో అంతేకాని సామాన్య బంధుడవు కావు అని వినయంతో నిండిన అతడిని ఎత్తి మళ్లీ మళ్లీ కౌగిలించుకున్నాడు అతడు చేత ఉపచారాలు చేయించటానికి పరికరాలు తెప్పించి వారికి ఎన్నో ఉపచారాలు చేశాడు మహారాజులకు ఉచితమైన దివ్య స్నాన భోజనాలు ఏర్పాటు చేయించాడు ఇక అక్కడ దుర్యోధనుడు అంచెలంచెలుగా ప్రయాణించి నగరం చేరుకుంటూ దారిలో విడుదలలో కర్ణ సకుని దుశాసనుల గురాలోచనలను అనుసరించి భీష్ముడి మాటలను ప్రమాణాలుగా మన్నించక ధర్మరాజు అసత్యం ఆడడు కనుక అతడి దగ్గరికి దూతను పంపాడు ఆ దూత వెళ్లి ధర్మరాజును దర్శించి ఇట్లా అన్నాడు తేటగీతి ధర్మరాజా మీ అజ్ఞాతవాస సంవత్సరం పూర్తికాక మునుపే అర్జునుడు బయటపడ్డాడు నీవు లెక్కచూచి తెలుసుకొని ఏది ఉచితమో దానిని చేయవలసింది వచనము అని తిరిగి వనవాసం చేయాలని తోచేటట్లు దూత పలుకగా సత్యవ్రతనిష్ఠుడైన ధర్మరాజు నవ్వి ఆ దూతతో ఇట్లా అన్నాడు శపథం చేసినట్లుగా పదమూడేళ్లు నిండాయి ఇంకొకటి చెప్పటానికి ఏమీ లేదు ఇప్పుడే వెళ్లి నీవు దుర్యోధనుడితో భీష్ముడు ద్రోణుడు వింటుండగా నిండాయని చెప్పుము నిజానికి నిండాయి నిండాయి ముమ్మాటికి చంపకమాల అని తగినట్లుగా చెప్పి పంపగా దూత వచ్చి దుర్యోధనుడికంతా చెప్పాడు అది విని దుర్యోధనుడు ఆ రాత్రి కొలువులో భీష్ముడు ద్రోణుడు కర్ణుడు కృపుడు తన తమ్ములు ఉండగా ధర్మరాజు వద్దకు దూతను పంపిన విషయం చెప్పకుండా ఇట్లా అన్నాడు మనం మోసపోయి నిర్దోషంగా ఆ అర్జునుడితో యుద్ధం చేశాం అసలు అతడు పదమూడేళ్లు అయ్యాక వచ్చాడా అన్నది నిజం తెలుసుకొనాలి కందము అనగా విని ఇవేం మాటలు వినేవారు నవ్వరా నేను అర్జునుడు వచ్చినప్పుడే చెప్పాను అనుమానం అక్కర్లేదు అప్పటికి ముందే నియమిత కాలం గడిచిపోయింది అని భీష్ముడు పలికాడు కందము ఆ విధంగా పలికిన ఆ భీష్ముడి మాటలను అందరూ సమ్మతించారు అర్జునుడు అంత తెలివి తక్కువవాడా సమయం నిండకుండా రావటానికి అన్నారు ఆ మరునాడు దుర్యోధనుడు పరిమిత సేనతో హస్తినాపురికి వెళ్లాడు వచనము శ్రీమదాంధ్ర మహాభారతము విరాట పర్వము పంచమాశ్వాసము కృష్ణుడు బలదేవాదులతో బాండవుల జూడవచ్చుట ఈ రీతిగా పాండవులు బయటపడి జమ్మి చెట్టు మీద దాచిన సమస్త సాధనాలను పూజ చేసి తెచ్చుకుని ఉపప్లావ్యంలో నివాసం పెట్టారు విరాటుడు ఆజ్ఞాపించగా ఎక్కువ అభివృద్ధితో నాగరకులు జానపదులు తెచ్చిన కానుకలు పుచ్చుకొని బహురత్నాలు కలిగి గొప్ప ఐశ్వర్యంతో శోభిల్లుతున్నారు శ్రీకృష్ణుడు బలరాముడు సాత్యక్యాదులతో కలిసి సుభద్రను అభిమన్యుడిని తోడుకుని కృతవర్మ ప్రద్యుమ్నుడు సాంబుడు ఈధానుడు రుక్ముడు అక్రూరుడు ఇంద్రసేనాది పాండవ సారథులు వీరందరూ రథారుఢులైరాగా ఇంకా అనేక యాదవ కుమారులు ఏనుగులు గుర్రాలు రథాలతో నిండిన సేనలు ఇరుప్రక్కలా సేవిస్తూ రాగా వచ్చి మహావైభవంగా అపప్లావ్యపురం ప్రవేశించగా పాండవులు సంబరంతో ఎదురు రాగా సంతోషం అతిశయించగా వారితో కలయికకు యోగ్యమైన పద్ధతిగా మర్యాదలు నడిపాడు వచనము బలరాముడు మొదలైన వారికి వారి వారిని మొదటిసారి కలిసి ఆహ్వానించే సందర్భాలలో జరుపవలసిన ఉచిత మర్యాదలను సక్రమంగా జరిపించి సుభద్రను అభిమన్యుడిని పాంచాలి వద్దకు తీసుకొని పోవటానికి అంతః పరివారానికి తగిన ఆజ్ఞలనిచ్చి కందము అందమైన మాణిక్యమేమైనా అలంకారాలు వస్త్రాలు సంతోషం హృదయాలలో అతిశయించగా పాండవుల కందరికీ ఇచ్చి తర్వాత ద్రౌపదికి ఇచ్చాడు వచనము శ్రీకృష్ణుడు వారికి వస్త్రాధికములు ఇచ్చి ప్రత్యేకంగా రథాలు ఏనుగులు గుర్రాలు దాసదాసీ జనాలను ఇచ్చి పాండవులు తాను కలిసి సంతోషంతో హాయిగా ఉన్నారు ఆ సీసము కేటగీతి ద్రుపదరాజు అతడి పుత్రులతో రథాలు ఏనుగులు గుర్రాలు కాల్బలాలతో ఉపప్లావ్యం చేరి పాండవులను చూచాడు ఆ పాండవులు ద్రుపదుడిని మిక్కిలి ప్రీతితో గౌరవించారు తరువాత కాశీరాజు సైభ్యుడు సైన్యంతో వచ్చి ధర్మరాజు చేసిన సన్మానాలను ఎక్కువ ప్రీతితో పొందారు ఆ విరాటరాజు కూడా అంతవరకు వారందరికీ వారికి వారికి తగిన రీతులలో ఇష్టం కలిగేటట్లుగా సమకూర్చాడు ఇంకా అనేక దేశాలకు సంబంధించిన చుట్టాలు పూజ్యులు స్నేహితుల సముదాయాలు వేడుకతో అభిమన్యుడి పెళ్లికి వచ్చారు వచనము ఈ విధంగా రెండు పక్షాల చుట్టాలైన మహారాజులు తమ తమ వైభవం ప్రదర్శిస్తూ వచ్చి విడిది ఇండ్లలో ఉన్నారు విరాటరాజు నగరంలో వివాహ మహోత్సవం చాటింపు వేయించాడు కందము కలువ పూలదండలు మణితోరణాలు కట్టారు పోక చెట్ల స్తంభాలు అరటి స్తంభాలు పాతారు కుంకుమతో నలికి కర్పూరంతో ముగ్గులు పెట్టారు కందము అనేక విధాల అలంకారాలతో ఒక క్రొత్త శోభ కలిగి ఆ పట్టణం వివాహ మహోత్సవమనే వసంత లక్ష్మికి ఉద్యానవనమే ఉండి సంతోషానికి స్థానమైనది ఉత్పలమాల విరాటుడు తన దేవేన సుదేష్ణతో కలిసి కుమారులు తమ్ములు బంధువులు వెంటరాగా గంధములు పూలమాలలు అనేక రకాల నవరత్నాలు పొదిగిన ఆభరణాలు మనోహరమైన మంగళకరమైన అలంకారాల యొక్క సంపూర్ణమైన వైభవంతో ప్రకాశించే విలాసాలను ప్రదర్శిస్తూ బ్రాహ్మణులను తీసుకొని రావటం మొదలగు పనులందు ఆసక్తికల జనులను గౌరవిస్తూ వచనము దర్పంతో ఆనందంతో కూడిన సంబరాలతో తన మందిరంలో సీసము తేటగీతి స్వచ్ఛమైన రత్న దీపాలకు మెరుగు పెట్టించాడు మణిస్తంభాలకు క్రొత్త కాంతి వచ్చేటట్లు చేయమన్నాడు రంగురంగుల చాందినీలు అందంగా కట్టించాడు క్రొత్త ముత్యాల దండలు పూలదండలు కలిపి మధ్య మధ్య అవి ఇవి ఉండేటట్లు దీయించాడు కేవలం మంగళకరమైన మామిడి మున్నగు చెట్ల చిగురుటాకుల తోరణాలు కట్టించాడు మంచి గంధంతో పెళ్లి ఇల్లు అలికి ఆణిముత్యాలతో ముగ్గులు పెట్టడానికి సువాసినులను పురమాయించాడు కందము పురోహితుడు వైదికమైన లౌకికమైన విధి విధానాల ప్రకారం కావలసిన వస్తువులన్నీ సేకరించి నింపి పెళ్లి వేదికను అందంగా అమర్చాడు కందము విరాటరాజు ఉత్తరను అలంకరించటానికి మంచి ఆభరణాలు ఇంకా తగిన సామగ్రి ప్రీతితో ఇచ్చి నేర్పు చెలికత్తెలను పంపాడు వచనము శ్రీమదాంధ్ర మహాభారతము విరాటపర్వము పంచమాశ్వాసము అభిమన్యుని వివాహ మహోత్సవము ఈ విధంగా విరాటరాజు వివాహానికి కావలసిన వస్తువులను సేకరించటం మొదలైన పనులలో శ్రద్ధగా ఉండి జ్యోతిష్కులు మొదలైన శిష్టజనులు ఉండగా లగ్నం సమీపిస్తున్నది రమ్మని కబురంపగా ధర్మరాజు తమ్ములు అలంకరించుకుని అభిమన్యుడిని అలంకరింపజేసి బంధువులందరూ అలంకరించుకుని కలిసి రాగా అభిమన్యుడిని భద్రగజంపై కూర్చోబెట్టి ఏనుగులను గుర్రాలను పరిమితంగా వెంట నెడికొని పుణ్యాందనుల సమూహం వెంట రాగా మణులు వస్త్రాలు పండ్లు మొదలైన కావలసిన వస్తువులన్నీ వెంట పెట్టుకుని శ్రీకృష్ణుడు ముందు నడుస్తూ ఉండగా మంగళవాద్యధ వనులు బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదాలు వందిమాగధుల జయ జయధ్వనులు స్తుతి పాఠాలు హోరెత్తగా విరాటుడి మందిరానికి వచ్చారు ఇక్కడ శంఖాలు జయగంటలు పణవం మొదలైనవి భ్రోగిస్తూ సేసలు అక్షతలు చల్లుతూ పెళ్లివారు ఎదురు వచ్చారు ఆ రీతిగా వారు పెండ్లి మందిరాన్ని ప్రవేశించగా కందము విరాటరాజు సంతోషం ఆదరం భక్తి ఇవన్నీ మనస్సులో కలిసిపోగా పూజ చేసేవాడే సమయానికి తగిన పనులన్నింటినీ సంతోషంతో నిర్వహించాడు తేటగీతి రాజోచిత సంప్రదాయంతో విప్రులు వృద్ధులు క్రియాకలాపం నిర్వర్తించగా కృష్ణుడు ధర్మరాజు అర్జునుడు విరాటుడు తెర దగ్గర వధూవరులను నిలిపి వచనము అప్పుడు జ్యోతిష్కుడు దగ్గరుండి గుణించి శుభలగ్న సమయాన్ని సరిగా తెల్పగా మంగళవాద్యాలు బ్రోగగా ఆ తెరను ఎత్తించారు ఉత్పలమాల ముందుగా ఒకరిని గురించి మరొకరు వినటంతో చెవుల ద్వారా వినుకలి ప్రేమ కలిగింది లోపల పరస్పరం అనురాగంతో చూడాలనే కోరికలు కలిగాయి దానితో కొంచెంసేపు ఆలస్యానికి కూడా తట్టుకోలేని మనస్సులతో వధూవరులున్నారు వారి మనస్సులలో భావాలు పుట్టాయి వచనము వధూవరులు ఒకరినొకరు చూచుకునే సమయంలో సీసము తేటగీతి వరుడి దృష్టి పెండ్లికూతురి ముఖం మీద వ్రాలి కోరికతో మనుపైన కాంతిలోని మాధుర్యాన్ని తాగుతున్నది ఉత్తర చూపు భర్త యొక్క అందమైన పాదాలపై మెల్లగా వ్యాపిస్తున్నది అభిమన్యుడి చూపులు ఉత్తర యొక్క తీగ వంటి శరీరం మీద చాలా సార్లు కలయ తిరుగుతూ ఉన్నాయి ఉత్తర క్రీగంటి చూపులు భర్తపై క్రమంగా పైకి ప్రసరించి ముఖాన్ని తాకి తిరిగి వస్తూ ఉన్నాయి ఉభయల మనోగతమైన వలపులు వారి చెష్టల వలన ఒకరికొకరికి తెలిసిపోయేటట్లు బయటపడగా ఆ వధూవరుల శరీరాలపై లేత చెమటలు పుట్టాయి వారి విశాలమైన కన్నుల కాంతులు బరువెక్కినట్లయి ఉభయల శరీరావయవాల సొగసుల తీరులలో ఆసక్తిపడి వేగంగా ముందుకు సాగలేక ప్రవశ్యంలో నెమ్మదిగా నిలుస్తూ కదులుతున్నాయి వచనము ఆ తరువాత తేటగీతి తలంద్రాలు ఒకరి దోసిలి నుండి ఇంకొకరి దోసిలిలో పోసి అందగించే వాటిని పరస్పరము తలపై పోసుకున్నారు అది మందార వృక్షము కల్పలతా పూలు వికసించగా ఒకదాని పై నొకటి కుప్పలు కుప్పలుగా పూలవాన కురిపించుకున్నట్లున్నది ఆ వధూవరులు సహజమైన సిగ్గు కారణంగా కోమలములు సుందరములు అయిన తమ శరీరాల అందమైన హోయలను ఓరచుప్పులతోనే తప్ప విచ్చల విడిగా చూచుకొనలేకపోయారు అయితే తలంబ్రాలు పోసుకునే సమయంలో మాత్రం ఒకరు మరొకరి మోహనమూర్తిని ప్రీతితో చూచే అవకాశం దొరకటం చేత తనివిదీర విరివిగా చూచుకున్నారు అభిమన్యుడు మనస్సులో ఉన్న గాఢమైన అనురాగాన్ని చేతితో ప్రదర్శిస్తున్నాడా అన్నట్లు ఎర్రగా ఉన్న ఉత్తర యొక్క మూదువైన హస్తమును మదగజము చిగురును పట్టినట్లుగా మూదువుగా గ్రహించాడు వచనము ఈ విధంగా వారు పాణిగ్రహణం చేసుకుని కందము పెద్ద కుదుటిలో పెట్టిన మామిడి యొక్క నవమల్లికాల తవ్వలే ఒకే ఆసనం మీద కూర్చున్నప్పుడు ఆ అభిమన్యుడు ఉత్తర క్రొత్త శోభతో ప్రకాశించారు సీసము కేటగీతి కోరికలన్నీ దగ్గరకు చేరుకొని తీరం చేరి విశ్రాంతిగా పుట్టుకొస్తున్నాయి మేని పులకింతలు ఒక శరీరంలో పట్టక రెండు శరీరాలలో కూడా విస్తరించటంతో ఉత్సాహం పెరిగిపోయింది చూపులు సమయం చూచుకుని వెళ్లబోయి తడబడిపోయి మరొక దారి పట్టి ఆసక్తిని వ్యక్తం చేస్తున్నాయి చెమటలు కలిసిపోయి హోమద్రవ్యవాసనలతో కలిసి ఒకనొక సుగంధాన్ని వెదజల్లుతున్నాయి హోమాలు చేసేటప్పుడు దగ్గరగా గాఢంగా స్పర్శ కలిగి వచ్చిన సౌఖ్యం ప్రవాహంగా పెరిగి మాటిమాటికి వ్యాపించగా ఆ దంపతులు ఇరువురు సంతోష సముద్రంలో మునిగి తేలారు వచనము వచనము విరాటరాజు ఈ రీతిగా ఉత్తరాభిమన్యుల వివాహం నిర్వహించాడు మణిభూషణాలు మంచి వస్త్రాలు కర్పూరం మొదలైన పరిమళ ద్రవ్యాలు తాంబులాలు పెట్టిన పళ్లెంలో పెట్టి ముందుగా శ్రీకృష్ణుడికిచ్చి తరువాత పాండవులకిచ్చాడు పురోహితులందరికీ ఇచ్చాడు ద్రౌపదికి సుభద్రకు తగిన ఆభరణాలు వస్త్రాలు అంతఃపుర జనుల చేత ఇప్పించాడు ఇక అభిమన్యుడికి భద్రగజాలు ఏడు వందలు జాతి గుర్రాలు పదివేలు సలక్షణమైన గోవులు ఐదు లక్షలు రథాలు రెండు వేలు దాసదాసి జనం లక్ష ఇవిగాక ఇంకా రకరకాల ధనాలు అరణంగా ఇచ్చాడు ఆ కళ్యాణ మహోత్సవం అంత గొప్పగా జరిగిందంటే కారణం ఎక్కడ ఏవి సమకూర్చాలో అట్లా శ్రద్ధగా చేసిన సువాసినులు ఆటపాటలతో అందరినీ అలరించే వేశ్యాజనం రత్నాభరణాలు పెట్టుకుని మంచివేషంతో నేర్పుగా పరిహాస విలాసాలు చేసిన రాజకుమారుల విహారాలు పాంచాల యాదవ కేకేయాది బంధువుల సంచారాలు పాండవుల ఆనందం వెల్లివిరిసే సౌహార్దం వీటి అన్నిటితో విరాటుడి మందిరం సర్వసంపత్సమరుద్ధం అయింది అనగా విని జనమేజేడు వైశంపాయనుడితో ఇట్లా అన్నాడు కందము పాండవులు ఆ విధంగా వివాహం అత్యంత వైభవంగా జరిపించి మిత్రులకు సంతోషం కలిగించి తరువాత ఏ రీతిగా ప్రవర్తించారు అని అడుగగా అతడు ప్రీతితో ఇట్లా అన్నాడని తరువాతి పర్వం ప్రథమాశ్వాసంలోని పద్యంతో అన్వయం శ్రీమదాంధ్ర మహాభారతము విరాట పర్వము పంచమాశ్వాసము ఆశ్వాసాంతము చంపకమాల అమృతమయమైన ఆత్మ కలవాడ భక్తి సులభమైన అనుభవం కల దివ్య మార్గం కలవాడా ఆరు మతములందున్న అభిప్రాయం కలవాడా ముగ్గురు పురుషులుగా వివరించబడిన స్వభావం కలవాడా మమకారం లేని హృదయమే నివాసంగా కలవాడా మునులను రంజింపజేసే నిత్య విలాసాలు కలవాడా దోష సంబంధాన్ని ఛేదించేవాడా గొప్ప గౌరవం కల పదవియందు ప్రవర్తించేవాడా హరిహరనాథ కందము వహించలేని తాపత్రయాలను అణచే పనిగలవాడా జ్ఞానంతో నిర్మలమైన జనుల హృదయాలకు ఆనందం కలిగించేవాడా గొప్ప రాక్షసుల గర్వం పోగొట్టేవాడా పరబ్రహ్మతత్వాన్ని ప్రకాశింపజేసే ప్రయోజనం కలవాడా హరిహరనాథ మాలిని హరిహరనాథ వేదాలనే పూలకు సువాసన వంటి వేదాంత తత్వమే పేరుగా కలవాడా సద్గుణాలను దుర్గుణాలను విలాసాలుగా కలవాడా సృష్టి స్థితి సృష్టిస్థితి లయాలవంటి జగద్వ్యాపారాలను శాంతుడవై సాక్షిభూతుడవై శ్రద్ధతో గమనిస్తూ ఉండేవాడా హరుడవై పర్వతం మీద హరివై సముద్రంలోనూ నివసించటంచేత ఆనందిస్తూ ఉంటావని భక్తులచేత విశేషంగా కీర్తించబడేవాడా గద్యము ఇది మంగళకరమైన విమిత్రుడనే బిరుదం కలవాడు కొమ్మనమాత్యుడి పుత్రుడు పండితులను ఆరాధిస్తూ పండితుల చేత ఆరాధింపబడుతూ ప్రకాశించేవాడు అయిన తిక్కన సోమయాజీ రచించిన శ్రీమహాభారతంలో ఐదవ ఆశ్వాసంతో పూర్తయిన ఐదవ ఆశ్వాసం సమాప్తం విరాట పర్వం సర్వం ముగిసింది